ఈరోజు రాత్రి వేళ దేవుని సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు. పోయిన రోజుల్లో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకొచ్చిన విషయము మోషే యొక్క విషయం గురించి నేను చెప్పుకొచ్చాను. అందులో మోషేని ఏం చేసుకున్నారు, దత్తికి తీసుకున్న విషయం గురించి చెప్పొచ్చి ఆపాను. ఉన్నారా? నేను చెప్పొచ్చిన విషయము మోషేని ఏం చేశారు, ఐగుప్త దేశంలో ఉన్న ఫరో రాజు కుమార్తె ఆమెను ఏం చేసుకున్నారు, దత్తికి తీసుకున్నారు. దత్తికి తీసుకొని ఏం చేశారు, పెంచి పెద్ద చేసి తీసుకొచ్చారు. కానీ సొంత తల్లిదండ్రులను ఏం చేయలే, మర్చిపోలేదు. సొంత తండ్రులను కూడా జ్ఞాపకం చేసే ఒక జీవితం జీవించాడు. అందుకే నేను నిన్న మొన్న నేను చెప్పొచ్చినది, యేసు ప్రభు వారు మనల్ని కూడా ఏం చేశారు, దత్తకు తీసుకున్నారు. మనమందరం కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క దత్త పుత్రులుగా కుమార్తెలుగా దేవుడు మనల్ని ఏం చేశారు, ఉంచి ఉన్నారు. అందుకే మనము దేవుని యొక్క దత్తత్వం కింద పెరిగి వచ్చిన వాళ్ళమే. యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన మనము దేవుడు మనల్ని ఏం చేశారు, పాపములో నుంచి క్షమించి తన కుమారునిగా దేవుడు మనల్ని ఏం చేసుకున్నారు, దత్తకు తీసుకున్నారు. అందుకే మన జీవితంలో మనం ఏం చేసుకోవాలి, దత్తకి దేవుడు తీసుకున్నారని చెప్పి మన కుటుంబాన్ని మనం మర్చిపోకూడదు. చాలామంది ఏం చేస్తున్నారు, వారి సొంత కుటుంబాలని వారికి కలిగిన రక్త సంబంధులను ఏం చేస్తున్నారు, మర్చిపోతున్నారు దేవుడు నన్ను దత్తకి తీసుకున్నారని. అందుకే నేను చెప్పొచ్చి ఆగిన విషయము దేవుని ద్వారా మనం అందరం దత్తకి తీసుకోబడిన వాళ్ళమే. అందుకే మనం దానికి తగ్గట్టుగా జీవించి తీరాలి. అదే నేను పోయిన రోజు చెప్పొచ్చి ఆగిన విషయం. ఈరోజు మనం తర్వాత నేను చెప్పొచ్చిన విషయము మరియా యోసేపు యేసు ప్రభు వారిని ఏం చేసుకున్నారు, దత్తికి తీసుకున్నారు. వారి కొడుకు కాకపోయినా వారి సొంత కొడుకుగా ఏం చేసుకున్నారు, పెంచి పెద్ద చేసుకొని తనకి కావాల్సినవన్నీ కూడా అందచేసుకొని ఏం చేశారు, పెంచుకొని తీసుకొచ్చారు. ఉన్నారా? అదే నేను చెప్పుకొచ్చిన విషయము. అందుకే మనలో కూడా మర్చిపోకూడదు దేవుడు మనల్ని ఏం చేసుకున్నారని, దత్తకు తీసుకున్నారన్న విషయం మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. దేవుడు దత్తకు తీసుకొచ్చిన వారికి ఏం చేయాలి, ఆయనకి కలిగిన ఆస్తిపాస్తి అంతా రాసిన తర్వాత ఏం చేయగలిగేది, దత్తకు తీసుకోగలిగేది. అందుకే యేసయ్య మనల్ని దత్తకు తీసుకున్నప్పుడు ఆయనకు కలిగిన రక్తం అంతటిని కూడా కార్చి దేవుడు మనల్ని ఏం చేసుకున్నారు, దత్తకు తీసుకున్నారు. అందుకే మన జీవితంలో దానిని ఎరిగి మనం ఏం చేసుకోవాలి, జీవించుకు తీరాలి. అదే నేను పోయిన రోజు చెప్పుకొచ్చి ఆగిన విషయము. ఈరోజు మనం చూసుకుందాము అదే అపోస్తల క్రియ 7:22. అక్కడ చదివిన మాటలో మనం చూడగలిగేది అపోస్తల క్రియ 7:22 చూసినప్పుడు మోషే ఐగుప్త దేశంలో ఉన్న సకల విద్యలు సకల రీతి గల జ్ఞానములో ఏం చేశాడు, పెరిగి వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. మోషే ఐగుప్తుల సగర విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రావీణ్యుడై ఉండెను. చూసారు, అక్కడ చెప్పబడిన మాటలో మనం చూస్తే మోషే ఐగుప్త దేశంలో ఉన్న సర్వ జ్ఞానము పొందినవాడిగా, సర్వ యోగ్యతను పొందుకునేవాడిగా, మాట తీరున ప్రవర్తన తీరున అనేం చేశాడు, సరిగ్గా నిలబడిన వాడిగా మనం చూస్తున్నాం. హలో, దేవుని యొక్క బిడ్డలకు ఉండాల్సిన లక్షణం చెప్పిన మాట నెరవేర్చిన వారిగా ఉండాలి. ఏదైనా మనం చెప్పితే అది నెరవేర్చి, ఇప్పటి కాలంలో అది లేదు. క్రైస్తవులు అన్న పేరు మాత్రమే కానీ చెప్పిన మాటను ఏం చేయలేరు, నెరవేర్చేటట్టుగా కనిపించలేదు. కానీ మోషే దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగినది, ఆయన చెప్పిన మాటకు ఏం చేసేటట్టుకున్నాడు, నెరవేర్చి. అందుకే అక్కడ చెప్పినవాడు ఇంగ్లీష్లో చెప్పబడిన వాడు, ఆయన చెప్పిన మాటకు ఆయన చేసిన పనులకు ఏముంది, శక్తి కనిపించేది. హలో, ఆత్మీకులకు ఉండాల్సిన లక్షణం ఎన్ని చందు ఎంత ఆత్మీకుడైనా చెప్పిన మాట నెరవేర్చేవారుగా ఉండాలి. మనం ఒక మాట చెప్పామంటే దాని యొక్క శక్తి ఏం చేయాలి, ప్రవర్తనలో కనిపించి తీరాలి. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా మాట ఇచ్చేటప్పుడు 4 సార్లు ఆలోచించే ఏం చేయాలి,
మాట్లాడాలి. కొందరు ప్రార్థనకు వస్తారంటే వస్తాను, తర్వాత గాయవు, మాట మీద ఏం లేదు, నిలకడ లేదు, మాటను ఏం చేయట్లే, నిలబెట్టలేకపోతున్నారు. అందుకే ఇక్కడ చదివిన మాటలు 22వ వచనంలో మోషే ఏం చేశాడు, సర్వజ్ఞానము తెలివిని పొందుకొని ఐగుప్త దేశంలో పెరిగిన సర్వజ్ఞానం అంతా కూడా ఆయనకి కలిగినా కూడా ఆయన ఏం చేసేవాడు, ఆత్మీకుడిగా చెప్పిన మాట నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఏ మాట ఆయన నోట్లో నుంచి వచ్చిందో దానిని ఏం చేసేవాడు, నెరవేర్చేవాడిగా. ఏ క్రియలు ఆయన చేస్తుండేవాడో అది ఆత్మీకతకు తగినట్టుగా కనిపించేటట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు పగటి వేళ తెలుసుకో, మనం మాట్లాడిన మాట మనం చేస్తున్న క్రియలు ఆత్మీకతకు తగ్గినదా కాదా అని ఈరోజు రాత్రి వేళ ఏం చేయాలి, ఒకసారి పరీక్షించి తీరాలి. మనం చెప్పిన మాట అవునైతే అవును, కాదైతే కాదు. వంకలు చెప్పడము ఆత్మీకులకు లేదు, రానంటే రాను, వస్తానంటే వస్తాను, అంతే తప్ప చూస్తాను. చాలా మంది చెప్పేదే ప్రార్థనకు వస్తారంటే చూస్తాను, చూస్తానంటే దాని అర్థం రానని. చూడడం ఏంటి, రానంటే రాను, వస్తానంటే వస్తాను. హలో, అందుకే మోషే దగ్గర నుంచి నేర్చుకున్న మాట, చెప్పిన మాట నేను చేసేవాడు నెరవేర్చేవాడుగా మనం చూసిన దాన్ని 23వ వచనం చదివినప్పుడు చూసేది, అతనికి 40 ఏళ్ళు నిండిన వారి అయినప్పుడు ఇశ్రాయేలైన తన సహోదరులను చూడవలే నా బుద్ధి పుట్టాను, సహోదరుని చూడవలే అయిన బుద్ధి పుట్టాను. అప్పుడు అక్కడ చదివిన మాటలు మనం చూడగలిగేది తన సహోదరులను, తన సహోదరులను ప్రతి ఆయన ఏం చేసుకోవాలి, లక్ష్య పెట్టుకునే తత్వం. ఎందుకంటే చిలిపితనంలోని చేత మోషే యొక్క తల్లి ఎప్పుడు వారి సహోదరులు అనుభవించిన వేదన గురించి చెప్పేవారు. అందుకే ఆయన జీవితంలో ఏం చేసేది, చెప్పిన మాట చేసిన ప్రవర్తన కరెక్ట్గా ఉండేది. అందుకే ఏం చేసేవాడు, తన సహోదరుల పట్ల తన మనసు ఎప్పుడూ కలిగి ఉండేది. చదివింది ఐగుప్త దేశంలో అయినా ఇస్రాయేల్ ప్రజలు కొరకే తన మనసు ఏం చేసేది, ఉండేది. ఐగుప్త దేశంలో ఉండి చదువుతున్నాడు, ఐగుప్త దేశంలో నుంచి అన్నం తింటున్నాడు, ఐగుప్త దేశంలో పెరుగుచున్నాడు, కానీ తన స్వజనుల కొరకు ఆయన ఏం చేసుకున్నాడు, మనసు పెట్టుకునేటట్టుగా మనం చూస్తున్నాం. హలో, మనం ఎక్కడ ఏ పనిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆత్మీకతను విడిచి ఏ పనికి కూడా మనం ఏం చేయకూడదు, చేయకలపడానికి వెళ్ళకూడదు. అందుకే ఇక్కడ మోషే దగ్గర నుంచి నేర్చుకో విషయం, ఆయనకి జ్ఞానం ఉన్నా తెలివి ఉన్నా ఆయన ఆత్మీకుడిగా చెప్పిన మాట నెరవేర్చిన వాడే, ఆయన ప్రవర్తనలు ఏం చేసేది ఆత్మీకతకు తగ్గిన వాడే. అందుకే ఆయన ఏం చేసేవాడు, తన సహోదరుల వైపు వెళ్ళడానికి మనసు కనిపించేది. ఎంత గొప్ప పదవి దేవుడు నీకు ఇచ్చినా, ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చినా ఆత్మీకుల సహవాసం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. కొందరికి కొద్దిగా డబ్బు బలము, కొద్దిగా జ్ఞాన బలం పెరిగితే మరి ఆత్మీకులు కనబడవు. ఆదివారం కనిపించిన సంతే ఆరాధన, కేవలం ఆదివారం వస్తారు, ముఖం చూపించుకొని వెళ్తారు, మిగతా రోజు సహవాసం అంతా ఎవరితో, అనాత్మీకులతో. కానీ మోషేకి ఎక్కడ నేర్చుకోగలిగిన మాట, ఆయన ఏం చేశారు, తన తోటి వారితో సహవాసం ఏర్పరచుకునేవాడు. అందుకే అక్కడ చూసిన మాటలు మనం చూసేది, ఎల్లప్పుడూ కూడా మోషే ఏం చేసేవాడు, తన సహోదరుల పట్ల ఆలోచన కలిగిన వాడిగా ఉండేవాడు. ఆయన అన్ని ప్రకారమైన సదుపాయాలు అనుభవించినప్పుడు, తన సహోదరులు ఏ సదుపాయం లేకుండా జీవించినప్పుడు మనసు వారి వైపే ఉండేది. హలో, ఆత్మీకులకి ఎప్పుడు కూడా ఆత్మీకుల విషయం గురించే జ్ఞానం కలిగేది. ఎంత అనాత్మీకులతో తిరిగినా పని చేసినా ఆత్మీకులతోనే మనకేమి ఎప్పుడు సహవాసం కలిగేది. అందుకే లూకాసు వార్తలకు పుస్తకం 2వ అధ్యాయం 40వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా పెరిగి వచ్చిన కాలంలో ఏం చేసేది, ఆయన జ్ఞానముందు తెలివిని అందు ఏం చేసుకుని వచ్చేవాడు, పెరుగుతూ వచ్చేవాడు. అక్కడ 49వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి, క్షమించాలి 40వ వచనం, లూకా సువార్త 2:40.
అక్కడ చెప్పిన మాట మనం చూస్తే యేసుక్రీస్తు వారు పెరుగుతూ వచ్చి ఆత్మలో నిండుదల కలిగి జ్ఞానముతో ఉండి దేవుని యొక్క కృపలో ఆయన ఏం చేస్తూ ఉండేవాడు, రోజుకు రోజుకు వర్ధించుచుండేవాడు. మిగతా వాళ్ళందరూ కూడా నచ్చినట్టుగా తోచినట్టుగా జీవించినప్పుడు యేసయ్య మాత్రం ఏం చేసేవాడు, ఆత్మలో బలపరుచు దేవుని యొక్క కృపను పొందుకుంటూ జ్ఞానములో తెలివిలో పెరుగుచుండేవాడు. ఎందుకంటే పుట్టిన ఎందుకంటే పెరిగిన కుటుంబం ఆత్మిక కుటుంబం, ఆయన సహవాసం ఆత్మికుల సహవాసం. అందుకే ఎల్లప్పుడూ ఆయన ఏం చేశాడు, కృపలో పెరుగుచుండేవాడు. అందుకే ఈరోజు పగటి వేళ తెలుసుకోవాలి, నీవు ఏ చోటున ఉన్నావో ఆ చోటులో కృపలో పెరుగుచున్నావా, దేవుని ఆత్మలో పెరుగుచున్నావా, దేవుని ఆత్మలో వృద్ధి కలుగుచున్నావా. ఆత్మీకుల గుంపులేనైనా నీవు పెరిగేది. కొందరు రక్షణ పొంది మారు మనసు పొంది ఓ చర్చికి వస్తున్నారే తప్ప ప్రార్థన చేయడం తెలియదు, కొందరు వాక్యం చదవడం తెలియదు, కొందరికి ఎలా సాక్ష్యం చెప్పడం తెలియదు, కొందరికి సువార్త చేయడం తెలియదు, ఏం లేదు. ఆత్మీకులతో తిరగట్లే, ఆత్మీకులతో పరిజ్ఞానం తెచ్చుకోవట్లే. అదే చాలా మందికి ఆత్మీకులకు లోటుపాటు కలిగేది. ఏం లేదు, సందర్భోచితంగా ఏం చేయ ఎలాగ ఆత్మీకతను రుజువు పరచాలి తెలియట్లే, ఎలాగ ప్రార్థన చేయాలి తెలియట్లే, ఎలా సాక్ష్యం చెప్పాలో తెలియట్లే, ఎలాగ ఆత్మీకతలో వృద్ధి చెందాలో తెలియట్లే. ఇది జరగాలంటే ఏం చేయాలి, ఆత్మీకుల గుంపులో తిరగాలి. యేసయ్య 3.5 సంవత్సరాల శిష్యులను తోడుకు తీసుకెళ్లిన కారణం ఏంటి, వారికి ఆత్మీక విషయాన్ని ఏం చేసేవాడు, నేర్చుకుంటూ తీసుకొచ్చుచుండేవారు. అందుకే యేసయ్య పెరుగుతూ వచ్చినప్పుడు జ్ఞానములో ఆత్మలో పెరుగుచునివాడు. నీవేం చేసుకోవాలి, ఆత్మీకుల సహవాసములో ఉండి జ్ఞానములో ఎదుగుదల పొందుకోవాల్సినది. లోకములో ఎన్ని చదువులు చదువుకున్నా, ఇప్పటి కాలంలో ఉన్న చదువులే పిచ్చి పిచ్చి చదువులు. ఆ పిచ్చి చదువు చదివించడానికి పిల్లల్ని ఏం చేస్తున్నారు, ఆ కాలేజు ఈ కాలేజు ఈ స్కూలు ఆ స్కూలు. ఆ స్కూల్లో నేర్పించేది ఏంటి, మనుషుడు కోతుల్లో నుంచి వచ్చేది, మనుషులు ఎక్కడి నుంచి వచ్చాయి, కోతుల్లో నుంచి వచ్చాయి. అది చూసుకొని ఈ పిల్లలు ఏమైపోతున్నారు. ఇప్పుడు కొత్త చదువులు వస్తున్నాయి, మనుషులు చేపల నుంచి పుడుచున్నాయని. చదువులు లోకానుసారంగా ఉన్న చదువులు ఉన్నా కూడా వాళ్ళకి ఏం చేయాలి, ఆత్మీక వాక్యంలో ఉన్న జ్ఞానం ఇచ్చి తీరాలి. అందుకే చిలిపితనములోనే మోషే యొక్క ఇంట్లో నుంచి ఆయన ఏం చేసేవారు, దేవుని యొక్క వాక్యములో వృద్ధి చెందుకొని పెంచుకొని వచ్చేవారు. అందుకే ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన ప్రవర్తనలు ఆత్మీకత కనిపించేది. ఈరోజు రాత్రి వేళ నేను అడిగేది, నీ పిల్లలలో అది కనిపిస్తున్నదా, చిలిపితనములోనే వాళ్ళకి ఏం చేయాలి, ఆత్మలో నిండుదల కలిగే అనుభవం, వాక్యములో నిండుదల కలిగి వాక్యములో పరిజ్ఞానం కలిగే అనుభవం. చిలిపితనములో పిల్లలకి ఆత్మీయత ఇవ్వలేకపోతే పెరిగిన తర్వాత ఎన్ని నువ్వు వంచినా వంచలేవు, ఎన్ని సుత్తి కొట్టుకొని ఎన్ని రాళ్ళతో కొట్టి ఎన్ని ఏం చేసినా వంచడం చాలా కష్టం. చిలిపితనములోనే వారిని ఏం చెయ్యాలి, ఆత్మలో పెరిగించడానికే సమర్పించుకోవాలి. అది మోషే దగ్గర మోషే యొక్క తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాల్సింది, అది యేసయ్య యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సినది. అందుకే యేసయ్య చిలిపితనములోనే ఆత్మలో నిండుదల కలిగిన వాడు. హలో, పిల్లలు పెరిగిన తర్వాత కాదు అభిషేకం పొందాల్సింది, చిలిపితనములో నుంచి అభిషేకం పొందిన పిల్లలై మారాలి. చిలిపితనములోనే ఆత్మిక విషయం గురించి పరిజ్ఞానం కలిగిన పిల్లలై మారాలి. అందుకే మోషే తన జీవితంలో ఏం చేసేవాడు, తన సహోదరుల పట్టి తన సహోదరుల కొరకు మనసు కలగడానికి ఉన్న కారణం ఏంటి, వాళ్ళకి ఆత్మీక పరిజ్ఞానం లేదు, ఆత్మీకతలో వృద్ధి పొందే స్థితి లేదు, ఆత్మీకత కొరకు నిలబడడానికి ఆశ లేదు, ఆత్మీక విషయం గురించి వారికి పట్టుదల లేదు. వారు లోక విషయం మాత్రమే, వారికి ఎప్పుడు పని పని పని. పని చేస్తే జీతం దొరికి, పని చేస్తే తినడానికి బియ్యం దొరికింది, పని చేస్తే వాళ్ళకి ఏం దొరికేది, కావాల్సిన కాయగూరలు దొరికేది. అందుకే వారిని ఏం చేసేవారు, ఎక్కడ వారు పని చేస్తుండేవారు, వారిని చిత్రహింసలు పెడుతుండేవారు. కానీ ఆత్మీక పరిజ్ఞానం లేదు, ఆత్మీకత కొరకు దాహం లేదు. మోషే జీవించిన కాలంలో సుమారు ఎన్నో లక్షల కోట్ల మంది ప్రజలు ఉండేవారు,
దాని ఆత్మీకత లేకున్న కారణముగా వారు ఏం చేయలేకపోయేవారు, ఫరోని ఎదిరించలేకపోయారు. ఏసయ్య కాలంలో కూడా అదే జరిగేది. ఏసయ్య పుట్టిన కాలం గదిలో ఆత్మీకత ఏం కనిపించింది? తక్కువగా ఉండేది. ఆత్మీక దర్శన ఆత్మీకతలో ఉన్న పరిజ్ఞానం ప్రజల్లో తక్కువ ఉండేది. కానీ ఏసయ్య పెరిగొచ్చిన ఇంట్లో ఉన్న సభ్యులు ఆత్మీకులుగా ఉన్న కారణంగా మోషేని ఆత్మీకతలో పెంచుకొని వచ్చారు. ఏసయ్య కూడా ఆత్మీక కుటుంబంలో పెరిగిన కాబట్టి ఆత్మీకతలో పిల్లలు పెరిగొచ్చారు. అందుకే చిలిపితనములోనే దేవుని కృపను అనుభవించాడు. చిలిపితనములోనే దేవుని యొక్క ఆత్మను కలిగాడు. చిలిపితనములోనే దేవుని యొక్క వాక్య పరిజ్ఞానములో ఏం చేశాడు? పెరిగొచ్చాడు. అందుకే ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం, నీ పిల్లలకు నీవేం పెడుతున్నావు? మంచి బట్టలు కొని పెడుతున్నావు, మంచివన్నీ కొని పెడుతున్నావు, అన్నీ ఇస్తున్నావు, కానీ ఆత్మిక విషయం కొరకు ఏమి ఇస్తున్నావు? లోక సుఖం అన్నీ ఇచ్చి ఆత్మీకత ఇవ్వకపోతే నీ పిల్లల్ని నీవే ఏం చేస్తున్నావు? పాడు చేసేస్తున్నావు. అందుకే మోషే పాడవ్వకుండా, ఏసయ్య పాడైపోకుండా ఏం చేశారు? కుటుంబం ఆత్మీకతలో పెంచుకొని తీసుకొచ్చారు. చిలిపితనములోనే వారిని ఏం చేశారు? దేవుని యొక్క కృపలో నిలబెట్టారు. అందుకే ఏసయ్య ఏమైనా మాట్లాడినా మాట మాటగా ఉండేది, ప్రవర్తనలో కనిపించేది. ఏసయ్య ఒక మాట అన్నారంటే అదేం చేశారు? పూర్తి పరిచేటట్టుగా. మన పిల్లల్ని ఒకసారి చూడండి, ఎందుకు మన పిల్లలు చెప్పిన మాట నెరవేర్చలేకపోతున్నారు? ఆత్మీకత లేని కారణం. కనుక నేను చెప్పొచ్చిన మాట, మోషే ఆత్మీకుడిగా ఉన్న కారణముగా ఆత్మీకతలో పెరిగొచ్చి ప్రజల్ని ఆత్మీకతలో తయారు చేయడానికి మనసు కలిగేది. నీలో ఆత్మీకత ఉంటేనే నీ ఇతరులకు ఆత్మీకతను ఇచ్చగలిగేది. నీలో ఆత్మీకత ఉంటేనే నీ పిల్లలకు నువ్వు ఇవ్వగలిగేది. నీలో ఆత్మీక స్వభావం ఉంటేనే ఇతరులకు ఆత్మీక స్వభావం ఇవ్వగలిగేది. అది మోషే దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, ఏసయ్య దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినది. మన ఆత్మీకత బయటికి కనిపించేదే, అది మన మాటల్లో, మన మన ప్రవర్తనలో, మన స్వభావంలో ఏం చేయాలి? కనిపించి తీరాలి. అందుకే చిలిపితనములోనే మోషే ఏం చేశాడు? దేవుని యొక్క పరిచర్య గురించి అవగాహన. అందుకే కదా తన సహోదరుల దగ్గరికి వెళ్ళాలనుకున్న కారణం. నీవు సువార్తకు వెళ్తేనే నీ పిల్లలు సువార్తకు బయలుదేరేది. నీవు బైబిల్ అత్తుకుంటేనే నీ పిల్లలు బైబిల్ అత్తుకునేది. నీవు ప్రార్థన చేసేనే నీ పిల్లలు ప్రార్థన చేసేది. నీవు దేవుని కొరకు జీవించితేనే నీ పిల్లలు కూడా ఏం చేసేది? జీవించేది. అందుకే ఏం చేసే చిలిపితనములోనే మోషేకి ఏం చేసేది? ఆత్మిక విషయం. ఇప్పుడు దాన్ని ఒక అపొస్తలక్రియ 7:25 చదివినప్పుడు మనం చూసే మాట, మోషే తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయించిన సంగతి వారి గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపైరి. చూసారా, అక్కడ చెప్పిన మాట మీరు చూసారా? అపొస్తలక్రియ 7:25 చెప్తున్న మాట. మోషేకి ఒక విషయంలో ఆయనకి దృఢ నమ్మకం ఉండేది, ఏంటో తెలుసా? ఆయన ద్వారానే ప్రజలకి ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుందని. మోషే ఏం చేశాడు? తన ప్రజల వైపు వెళ్ళాడు. హలో, ప్రజల దగ్గరికి వెళ్ళలేని కారణం ఏంటి? చాలా మంది సువార్తకు వెళ్ళలేని కారణం ఏంటి? చాలా మందికి సువార్తకి దేవునికి పరిచర్యకి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఎందుకంటే వారి జీవిత అనుభవములు ఏం లేదు. రక్షణ గురించి చెప్పాలన్న ఆశ లేదు. ఇక్కడ మోషే చెప్పడానికి కారణం ఏంటి? దాని 7:25 చదివినప్పుడు చూడగలిగిన మాట, తన ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ఏ దేవుని యొక్క రక్షణ విధానం గురించి చెప్పడానికి ఆసక్తి చెందినప్పుడు తన కుటుంబీకులు, తన తోటి వాళ్ళు వాటిని ఏం చేయలే గ్రహించలేకపోయారు. హలో, తన ప్రజలు, ఇస్రాయేల్ ప్రజలు మొత్తం ఏం చేస్తున్నారు? బానిసత్వంలో ఉన్నారు, జీతం దొరకకుండా పని చేస్తూ ఉన్నారు.
రాత్రి పగలు ఇటుకు ఇటుకలో ఇటుకుల పని చేయించేసి కర్రలు మోయింపించేసి వేదన పరిచి కొట్టి వారి చేత పనులు చేసినప్పుడు సుఖం అనుభవించిన మోసే సుఖాన్ని అనుభవించకుండా ఏం చేశాడు? దేవుని రక్షణను అనుభవించాడు కాబట్టి ఆయనకి రక్షణ దొరికింది. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి మోసేకి రక్షణ దొరికింది? హలో, అందరు ఉన్నారా? ఎక్కడి నుంచి మోసేకి రక్షణ దొరికింది? ఎవరు ఏం చెప్పట్లేదు. మోసేకి ఏం కలిగింది? ఐగుప్త దేశంలో నుంచి తనకు విముక్తి కలిగింది. ఆయన బాగున్నాడు, సుఖంగా ఉన్నాడు, పని చెయ్యక్కర్లే, మూడు పూట శుభ్రంగా తింటున్నాడు, నచ్చినప్పుడు దేవుని వెతుకుతున్నాడు. కానీ తన కుటుంబీకులో మూడు పూట్ల శుభ్రంగా తింటున్నాడు, మూడు పూట్ల ఆయనకి కావాల్సిన సదుపాయం దొరుకుతుంది. మరుపక్క ఆయన అమ్మ నాన్నకో, తన కుటుంబీకులకో, తన స్నేహితులకో ఏం దొరికింది? మూడు పూట్ల తిండి దొరకాలంటే పంది కన్నా హీనంగా పని చేయాలి. అలాంటి పరిస్థితిలో మోసేకి కలిగిన ఆ రక్షణ, ఆయన ఏం చేశాడు? ఇతరులకు ఇవ్వడానుకున్న మనసు. అందుకే నేను చెప్పేది, నువ్వు సువార్తకు ఎప్పుడు బయలుదేరేది? నువ్వు ముందు రక్షణ అనుభవిస్తేనే నువ్వు సువార్తకు బయలుదేరేది. చాలా మందికి సువార్తకు వెళ్ళడానికి ఇష్టం ఏం లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి సువార్త గురించి అవగాహన లేదు, అందుకే వెళ్ళడానికి ఇష్టం లేదు. మోసే అడిగితే చెప్తాడు, ఎందుకు మోసే నువ్వు సువార్తకు వెళ్తున్నావు? ఎందుకు నువ్వు రక్షణ గురించి ప్రజల దగ్గరికి చెప్పడానికి వెళ్తున్నావు? ఎందుకు నువ్వు రక్షణ విషయం గురించి చెప్పేది అంటే మోసే చెప్తాడు, నాకు మూడు పూట్ల ఏం దొరుకుతుంది? తిండి దొరుకుతుంది, నాకు నచ్చినప్పుడు దేవుడు నేను పిలవగలుగుతాను. కానీ ఇస్రాయేల్ ప్రజలకు దేవునికి పిలవడానికి కూడా అవకాశం దొరికేది కాదు. పగలంతా చాకరీ పని, పొద్దున 7 గంటల నుంచి మొదలై రాత్రి 7 గంటల వరకు చాకరీ పని. ఈ చాకరీ పని మనం అనుకున్నాడు చక్కర జీతం లేదు. ఏం చేసేవారు? కర్రలతో బీపంతా కొట్టేసి వారి చేత ఏం చేశారు? పని చేయించారు. ఓకే, పని చేశారు, బాగానే ఉంది. వంట వండడానికి ఏం కావాలి? కర్ర కావాలి. ఎక్కడి నుంచి తేవాలి? వీరే సొంతంగా వెళ్ళి తెచ్చుకోవాలి. అలా బానిసత్వం అనుభవించిన ప్రజలు వేదన కన్నీరు ఈ విషయాలే. రాత్రి వేళ వచ్చి ఏదో కొద్దిగా తిని రాత్రే వీరు కన్నీరు కాల్చి చెప్పేది, దేవా మమ్మల్ని ఇందులో నుంచి రక్షించండి, మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల నుంచి విముక్తి పరచండి, ఆశలు లేని సమయం. అలాంటప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? రక్షణ కలిగిన మాటలు తన ప్రజల దగ్గరికి చెప్పడానికి వెళ్ళేది. ఏమని చెప్తున్నాడు? ఆశలు ఉన్నాయి, ఆశలు చచ్చిపోకూడదు. ఆయన జీవితానుభవం అని చెప్తున్నాడు. ఏంటి, ఏ రాజుగారు చంపేస్తానన్నారో ఆ రాజుగారి ఇంట్లో పెరగడానికి దేవుడు నాకు రక్షణ ఇచ్చారు కదా. అందుకే నీ లోపల రక్షణ గల అనుభవం ఉంటేనే నువ్వు ఇతరులకు ఏం చేసేది? రక్షణ అనుభవం చెప్పేది. ఇప్పటి కాలంలో చాలామందికి రక్షణ అనుభవం తెలియట్లే, అందుకే వాళ్ళు ఏం చెయ్యట్లే, ఇతరులకు రక్షణ అనుభవం చెప్పండి. నీవు విముక్తి పొందకుండా నీవు ఎలా గెలి చెప్పగలిగేది? అందుకే అపోస్తల క్రియ 7:25 చెప్తున్న మాట ప్రకారంగా ఆ మోషే ఏం చెప్తున్నాడు? తన ప్రజల దగ్గరికి వెళ్ళి రక్షించగలుగుతాడని. చూసారా, ఆయన మనసులో ఉన్న తలంపు చూడండి. ఏం జరుగుతుంది? ఆయన ద్వారా రక్షణ దొరకగలుగుతుంది. ఎందుకంటే ఆయనకి రక్షణ దొరికింది కాబట్టి ఆయన ద్వారా ఏం చేయవచ్చు? ప్రజలకి రక్షణ దొరకవచ్చు. కానీ ప్రజలు ఏం చెప్తున్నారు? చివరి మాటలో చెప్తున్నది ప్రజలకు అది అర్థం కాలే, కానీ ప్రజలు వాటిని అంగీకరించలే. ఆయన పని మాత్రం ముగించలే. హలో, సువార్త వినలేదని చెప్పేసి సువార్త చెప్పడం మానేస్తున్నారు చాలామంది.
స్వస్థత జరగట్లేదని చెప్పేసి చాలామంది ప్రార్థన చేయట్లే, దురాత్మ వెళ్ళిపోవట్లేదని చెప్పేసి చాలామంది ఏం చేయట్లే, దురాత్మ కోసం ప్రార్థన చేయట్లే. అంటే చివరికి ఏం ఆలోచించుకోండి, నా వల్ల ఇది కాదు, నా వల్ల ఇది జరగదు అంటే ఎంత కించపరిచేస్తున్నారు దేవుణ్ణి. ప్రజలు విన్నా వినకపోయినా మన పనేంటి? పరిశీలన చేయడం. ప్రజలు స్వస్థత పొందినా పొందకపోయినా మన పనేంటి? వారి కొరకు ప్రార్థన చేయడం. దయ్యం ఉన్నా వెళ్ళకపోయినా ఉన్నా మన పనేంటి? దయ్యాన్ని వెళ్ళగొట్టడం. అందుకే మోషే తన ప్రజలు ఏంటి రక్షణ ఇవ్వడానికి మోషేని దేవుడు ఉపయోగిస్తున్నారని మోషే తలంచుకొని వెళ్ళినప్పుడు అంగీకరించలేనప్పుడు కూడా మోషే తన పని ఆపలే. కారణం ఏంటి? ఆయనకి తెలుసు ఆయన రక్షణ పొందినవాడని. వారి తల్లిదండ్రుల కన్నీరు ఏం చేసింది? ఐగుప్త దేశంలో ఉన్న బంధకం నుంచి మోషేని విడిపించింది. అలా బంధకం నుంచి విడుదల పొందుకున్నవాడు ఏం చేయలేడు, ఊరికనే కూర్చోలేడు. ఇప్పటి కాలంలో సకానికి సకం మంది దేవుని బిడ్డలు వారికి కలిగిన శ్రేష్టతలో కూర్చొని ఆడుకుంటున్నారే తప్ప అన్యుల వేదన గురించి అర్థం చేసుకోవడానికి సమయం లేదు. అన్యులు అనుభవించిన శ్రమల గురించి వారికేం లేదు. అందుకే మోషే బయలుదేరింది రక్షణ గురించి చెప్పడానికి. ఐగుప్తీయులు ఎవరికి ఏం లేదు, అందులో నుంచి విముక్తి లేదు. ఊహించి చూడండి, ఒక సమూహం అంతా బానిసత్వంలో పడి ఉండినప్పుడు ఒకడొచ్చి చెప్తున్నాడు ఈ బానిసత్వంలో నీకు విడుదల దొరుకుతుంది, ఇందులో నుంచి దేవుడు నిన్ను బయటికి రప్పిస్తాడని చెప్తే ఎంత ప్రోత్సాహం కలుగుద్ది. నీవు సువార్తకు కూడా వెళ్తే ఇదే జరుగుతుంది. నీవు అన్యుల కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అదే జరుగుతుంది. అది వదిలిందో లేదో తర్వాత విషయం, స్వస్థత అయిందో లేదో తర్వాత విషయం, వారు విన్నారో లేదో తర్వాత విషయం. ఇక్కడ చదివిన 7:25 ప్రకారంగా వారు ఆయనని పట్టించుకోలే, మోషేని అస్సలు పట్టించుకోలే. కానీ ఈయన పని ఏం చేసేవాడు, చేస్తుండేవాడు. అదే ఆత్మీకుల లక్షణం. ఇప్పటి కాలంలో చాలామంది ఆత్మీకులు స్వార్థ ప్రియులు అయిపోయారు. వారి స్వార్థమే, నా ఇల్లు నా కుటుంబం నాకు. లూసిఫర్ పడిపోవడానికిన్న కారణం స్వార్థమే. ఆయనకి కలిగిన గొప్ప ఆశీర్వాదాలన్నీ ఆయన చేతిలోంచి నష్టం అవ్వడానికిన్న కారణం ఏంటి? స్వార్థం. నేను 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 అన్న భావం, నాకు 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 అన్న భావం ఆయన ఏం చేసింది? దేవుని సన్నిధిలో నుంచి ఆయన కిందకి తొక్కి వేసేసేటువంటి పద్ధతి. అందుకే మోషే తన జీవితంలో ఏం చూపించలే, నేను అన్న భావం చూపించలే. ఆయన తన ప్రజల వైపు పరిగెట్టి వచ్చాడు. ఎందుకు? జీతం లేకుండా పనిచేస్తున్నారు, చితగ్గొట్టేస్తున్నారు, సరిగ్గా జీవించడానికి అనుభవాలు లేదు, దేవుని నామాన్ని కూడా పిలవడానికి అవకాశం లేదు. అలాంటి నీ గత జీవితం ఒకసారి ఆలోచించు. నీవు కూడా ఇలాగే కదా ఉండివడివి, పాపం ఒక బానిసత్వంలో ఉండి దేవునిని కూడా పిలవలేకుండా దేవుని యొక్క సన్నిధిలో ఏడవలేకుండా ఉన్న సమయంలో ఎవరో నీ దగ్గరకు వచ్చి సువార్త చెప్పారు కదా. ఆయన కూడా నీలాగా ఆలోచించుంటే ఏం జరుగును? ఆయన కూడా తన సుఖాన్ని కోరుకుంటే ఏం జరుగును? అందుకే యేసయ్య తనకు కలిగిన సుఖములన్నీ కూడా విడిచి భూమిలోకి దిగి వచ్చిన కారణం ఏంటి? నిన్ను నన్ను వెతకడానికి. ఏ పరలోకం నుండి ఉండి గట్టిగా కేకలేస్తే సువార్త వినబడదా? గట్టిగా మాట్లాడితే స్వస్థతలు జరగవా? గట్టిగా ఏదైనా చేస్తే జరగవా? దాన్ని అక్కడ జరిపించకుండా ప్రజల దగ్గరికి రావడానికి కారణం ఏంటి? ఆయన రక్షణను ఏం చేశారు? ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళారు. అందుకే ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళినా ప్రజలు ఏం చేసుకునేవారు? దేవుని ఎరుగుకోగలిగేవారు. అందుకే మోషే ఏం చేసేవాడు?
తన ప్రజల దగ్గరికి వచ్చి రక్షించడానికి కావాల్సినవన్నీ ఆయన ఏం చేసేవాడు? చెప్తుండేవాడు. కానీ ఏం చేయలే, ప్రజలు ఆయనని పట్టించుకోలే. అలాగని చెప్పి ఆయన పరిచర్యని ముగించలే. ఇప్పుడు కూడా చాలామందికి తెలియదు ఎందుకు దేవుడు మిమ్మల్ని రక్షించారు అన్నది కూడా ప్రజలకి తెలియదు. రక్షించారంటే రక్షించావు, రక్షణ పొందావు రక్షణ పొందాను, అభిషేకం పొంది అభిషేకం పొందాను, జీవిస్తున్నావు జీవిస్తున్నా, ఓకే అంతే. అంతటి ఆ నాలుగు గోడల మధ్యలో ఉండిపోవడమే తప్ప ఈ రక్షణను ఏం చేయలేకపోతున్నారు, ఇతరులకు చెప్పలేకపోతున్నారు. ఇతరులు దాన్ని నేను చేయలేకపోతున్నారు, గ్రహించాలి. అందుకే లూకాస్ వార్తలు ఒక పుస్తకం 2:49 చదివితే, దాన్ని 41 నుంచే చదివి వస్తే మనం చూడగలిగేది, యేసయ్యు తన కుటుంబంతో కలిసి ఏం చేశారు, యెరూషలేముకు బయలుదేరారు. బలియాగములు అర్పించడానికి ఆరాధన చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, 3 రోజుల ప్రయాణం, అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించి అన్ని పనులు అయిపోయిన తర్వాత యేసయ్య అక్కడ కూర్చొని ఏం చేశారు, అక్కడ ఉన్న జ్ఞానులతో శాస్త్రులతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుండేవాడు. మాట్లాడి 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 ఏం జరిగిందో తెలుసా, అమ్మ నాన్న ఆయనని మర్చిపోయారు. 2:48 ఒకసారి చూడండి, అక్కడ చెప్పిన మాట, వారి అమ్మ నాన్న ఏం చేశారు, 3 రోజుల ప్రయాణమై వెళ్ళిపోయి యేసయ్యని మర్చిపోయారు. కానీ యేసయ్య ఏం చేస్తున్నారు, అదే దేవాలయంలో ఉండి దేవుని యొక్క వాక్యం బోధించి ప్రజలకేం చేసేవారు, ఆత్మీక సత్యాలు ఆత్మీక మర్మాలు నేర్పించుచుండేవారు. ఎన్నో వయసులో 12 సంవత్సరాలు ఉన్న యేసయ్యకే తన పరిచర్య ఏంటో అర్థమైంది. అందుకే అక్కడ దాన్ని 49 చెప్తున్న మాట, మీరెందుకు నన్ను వెతుకుతున్నారు, మీకు తెలియదా నేను నా తండ్రి పని మీద ఉన్నాను కదా. ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడిగేది మీరెవరు పనిలో ఉన్నారు. యేసయ్య చెప్తున్న మాట ఏంటో, నేను తండ్రి పనిలో ఉన్నాను. మోషే ఎక్కడికితే మోషే ఏం చెప్తాడు తెలుసా, నేను కూడా రక్షణ గల అనుభవం, దాని తండ్రికి ఉన్న పని నేను కూడా ఏం చేస్తున్నాను, ఇవ్వడానికి సిద్ధం. అందుకే ఈ కాలంలో చాలా మందికి ఏం తెలియదు, తండ్రికి ఉన్న ఆశ ఏంటో తెలియట్లేదు. 12 సంవత్సరాలు ఉన్న యేసయ్య దేవాలయంలో కూర్చొని ఎవరితో, అక్కడ చదివితే 46 నుంచి చదివితే చూడగలిగింది మాట, అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు, దేవుని యొక్క వాక్యంలో నుంచి మాట్లాడుతున్నారు. సమయం వెళ్ళిపోయిన అర్థం కాలే, రోజులు గడిచింది తెలియలే. అమ్మ నాన్న కూడా ఏం చేశారు, మర్చిపోయారు. హలో, సేవా పరిచర్య గురించి అసలు జ్ఞానం ఉంటే అన్ని విషయాలు మర్చిపోతాం. ఈ కాలములో ఉన్న దేవుని బిడ్డలకు ఏం లేదు, దేవుని పని కాదు ప్రాముఖ్యం. అక్కడ 49 చెప్తున్నా, నేను నా తండ్రి ఇంట్లో ఏం చేస్తున్నా, తండ్రి పనిలో ఉన్నాను. తండ్రి పని ఏంటి, యేసయ్య దేవాలయంకి వెళ్ళిన సమయంలో ప్రజలందరూ ఏం చేసేవారు, దేవాలయంకు మూటలు కట్టుకొని వస్తున్నారు, చేతుల గొర్రెలు ఎద్దులు బలి అర్పించడానికి ఉన్న సామగ్రహి అన్నీ పట్టుకొని వచ్చినప్పుడు యేసయ్య వారికి ఏం చేస్తున్నారు తెలుసా, వాక్యోపదేశముతో వారికి నేర్పిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలామందికి వాక్యం చెప్పడం తెలీదు. ఒక 4 మాటలు యేసయ్య గురించి చెప్పండి అంటే నాకు తెలియదు ఇగురు, నేను కేవలం మీయేవాడినే, నేను కేవలం వినేవాడినే. వేరే ఏదైనా కథలు చెప్పండి అని చెప్తే ఏ అన్నీ చెప్పగలుగుతారు. హలో, మనం ఎవరి పనిలో ఉన్నాం, మోషే దేవు తండ్రి పనిలో ఉన్నాడు, దేవుని పనిలోనే ఉన్నాడు. అందుకే రాజుగారి ఇంట్లో కూర్చోకుండా ఎక్కడికి బయలుదేరారు, ప్రజల దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య కూడా ఏం చేశారు, దేవాలయంలోకి వెళ్ళి వారి అమ్మ నాన్న ఆరాధన చేయాల్సిన పనులన్నీ చేసినప్పుడు యేసయ్య ఆరాధన పనులన్నీ అవగొట్టిన తర్వాత వాక్యోపదేశం ప్రజలకు ఏం చేస్తున్నారు, నేర్పిస్తున్నారు. హలో,
ఈ కాలంలో చాలా మంది విన్న వాక్యం జాగ్రత్త పరచడమే తప్ప ఇచ్చేది లేదు. ఇతరులకు ఏం చేయట్లే, ఇవ్వట్లే. మనం అందరం అనుకున్నాం కేవలం వాక్యం విని 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 కూర్చోవడం కాదు, ఈ విన్న వాక్యం మనం ఏం చేయాలి, ఇతరులకు ఇవ్వాలి. ఇవ్వకపోతే అదేమవుతుంది? నీకున్న డబ్బా అంతా ఇలా కూడబెట్టి 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 ఉంచితే ఏం లాభం? ఎవరికి అది పనికిరాదు, దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. అదే డబ్బుని నువ్వేం చేయాలి, వ్యాపారంలో మదుపు పెడితే అదేం చెబుతుంది, అందరికీ పనికి వస్తుంది. ఊహించండి, లోకవ్యాప్తిలో ఉన్న ప్రజలందరూ కూడా డబ్బులు దాచుకుంటే ఎలా ఉంటుంది? ఎవరి దగ్గర డబ్బులు ఉండవు? డబ్బులు ఉంటాయి కానీ పనులేమీ జరగవు, వ్యాపారం జరగదు. అందుకే మోషేకి కలిగినవన్నీ ఆయన దాచుకొని ఉంచలే. ఏం చేశాడు? ఇతరులకు చెప్పడానికి బయలుదేరుతుండేవాడు. ఏసైకు కూడా కలిగినవన్నీ ఆయన ఏం చేసుకోలే, దాచుకొని ఉంచలే. ఆత్మీకులకున్న లక్షణం, ఏ వాక్యం విన్నారో దానిని ఏం చేయాలి, ఇతరులకు చెప్పగలగాలి. చెప్పలేకపోతే ఇప్పుడు మనం నీళ్ళు ఎన్ని రోజులు దాచిపెచ్చి ఉంచగలుగుతాం? 2 రోజులైతే అందుకే చాలా, అందుకే కదా కొన్ని కొన్నిసార్లు మనం అడుగుతుంటాం గత వారం ఏం చెప్పారు చెప్పండి అంటే ఏమో ఇగరు, మళ్ళీ పుత్తకాలు తీయాలి. పోయిన కిందటి వారం ఏం చెప్పారు అయ్యగారు, పుస్తకం తీయాలి అంటే దానిని మనం ఏం చేసేసాం, ఆ పుస్తకం లోపల ఉంచేసాము తప్ప అది ఏం కాలే, ఇతరులకు చెప్పలే. మనం ఇతరులకు మనకి ఈ ఉదాహరణకి గత ఆదివారం రోజు మనకి న్యాయపీఠం గురించి చెప్పారు. ఆ చెప్పిన న్యాయపీఠం గురించి నలుగురికి చెప్పించుడు, నలుగురికి చెప్తే ఏం కలుగుతుంది? నీ విన్న వాక్యాన్ని ఏం చేస్తున్నావు, నలుగురికి చెప్పావు, చెప్పిన కారణంగా అది గుర్తుంటుంది. చాలామందికి గుర్తు లేకపోవడానికి కారణం ఏంటి, దొరికిన సరుకు ఏం చేయట్లే ఇవ్వట్లే. అదేంటి, స్వార్థ ప్రియం. నేను విన్న వాక్యం నేనే వేరే ఎవరికి ఏం చేయను చెప్పను. చాలామంది అలాగే చేసిన అంటే షాప్కి వెళ్ళారు, మీకు అర్థమైంది ఉల్లిపాయలు 4 రూపాయలకి దొరుకుతున్నాయని తెలిసింది, మీరేమో 10 కిలోలు కొనుక్కు తెచ్చేశారు. మీరేమో 10 కిలోలు కొనుక్కు తెచ్చేశారు. ఊరికి వచ్చిన తర్వాత ఊరు వాళ్ళందరికి ఎందుకు చెప్తారు 4 రూపాయలకు ఎక్కడ దొరుకుతుంది, నేను 10 కిలోలు కొనుక్కున్నా మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పాలనుకున్న కారణం ఏంటి? నీకు అది సులువుగా దొరికింది, దాని విలువ నీకు తెలుసు కాబట్టి. అప్పుడు మనకి దొరికిన వాక్యం, మనకి దొరికిన రక్షణ మనం ఇతరులకు ఇవ్వకపోతే మనం ఏమైపోతున్నాం, స్వార్థప్రియులైపోతున్నాం. అదే యేసయ్య దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, మోషే దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వారు స్వార్థప్రియులుగా ఉండలే, బదులుగా ఏం చేశారు, అన్నీ ఇవ్వడానికున్న మనసు. అన్నీ నేర్చుకున్న తర్వాత ఎవరు చెప్పలేరు. చాలామంది చెప్ప నాకు తెలియదు అయ్యగారు, తెలి ఏది తెలుసు అది చెప్పచ్చు కదా. ఏది తెలుసో అది చెప్పచ్చు కదా. అన్నీ తెలిసేనా అన్నీ మనం మాట్లాడేది? అన్నీ తెలిసినా మనం మాట్లాడ, తెలియకపోయినా మనం ఏం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. అలాగైతే మనం పొందుకున్న వాక్యాలు, మనం పొందుకున్న రక్షణ విధానాలు ఎందుకు మనం చెప్పట్లేదు? ఏసయ్య 3 రోజులతో పాటు చెప్తూ 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 మాట్లాడినప్పుడు అమ్మ నాన్న కూడా ఆయన ఏం చేశారు, మర్చిపోయారు. అంటే చూడండి ఆయన దర్శనం ఎంత గొప్పది, ఆయన దేవుని యొక్క పానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుండేవాడు. మోషే జీవితం కూడా అలాగే, ప్రజలు ఆయనను పట్టించుకోలేనప్పుడు కూడా ఈయన వెళ్ళి దేవుని గురించి ఏం చేసేవాడు, సలహా చెప్తుండేవాడు.
దేవుని విషయం గురించి బోధించుచుండి వాడు. అందుకే అక్కడ చెప్పిన మాట 7వ అధ్యాయం 25వ వచనంలో చెప్తున్న మాట, అపొస్తలుల క్రియ 7వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఒక మాట చెప్పబడుచున్నది, సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహించురేని అతడు తలంచెను. చూసారా, గ్రహించుతారేమోనని ఆయన తలంచుకున్నాడు. గ్రహించుకోవడం అంటే అంగీకరిస్తాడేమో అని. ఒకరు చెప్పకపోతే ఎలా అంగీకరించేది? ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేసిన మనిషి, లేకపోతే సామాన్లు అమ్మడానికి కొనుక్కోడానికి వచ్చిన మనిషి, ఆయనకు ఆ సామాన్ గురించి మొత్తం అవగాహన ఉండేనా ఆయన అమ్మేది? ఉదాహరణకి ఒక మనిషి ఒక ఫ్యాన్ కొనుక్కోడు, ఒక ఫ్యాన్ తెచ్చుకొని ఇంటికి వచ్చాడు. ఆ ఫ్యాన్ని నీకు ఇవ్వాలని అమ్మాలని కోరుచున్నాడు. ఆయనకు ఆ ఫ్యాన్ గురించి అన్నీ తెలుసా? ఆ ఫ్యాన్లో ఎన్ని స్క్రూలు ఉన్నాయి, ఆ ఫ్యాన్లో ఎన్ని నట్లు ఉన్నాయి, ఆ ఫ్యాన్లో ఎన్ని దారాలు ఉన్నాయి, ఇవన్నీ తెలిసేనా ఆయన అమ్మేది? ఆయన అదేం చెప్పా అన్నలే, నీ చేత ఆయనకి తెలిసిన విధానంగా ఏం చేస్తున్నాడు? మాటలు చెప్పి దానిని నీ చేతికి ఏం చేస్తున్నాడు? కొనుక్కోవడానికి తలంపు కలిగిచ్చున్నాడు. అంటే ఒక సాధారణ ఫ్యాను గురించి అవగాహన లేని మనిషి ఒక ఫ్యాన్ని అమ్మగలిగితే, మనం విన్న కొన్ని వాక్యాలు, మనకి తెలిసిన కొన్ని దేవుని యొక్క ఉపమానాలు, మనకి తెలిసిన దేవుని యొక్క శ్రేష్టత మనం ఎందుకు ఇతరులకు చెప్పకుండా ఉంచేది? దాన్ని ఈరోజు చంపాలి. అలాంటి భయం ఉంటే భయం ఇంకెందుకు మనకి దేవుని ఆత్మ? భయమే సాతాను యొక్క పెద్ద తంత్రం. అపోస్తలులు భయముతో ఉండి గది లోపల ఉండిన కారణం గదిలో నుంచి బయటికి రాలే. కానీ అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో గదిలో నుంచి బయటికి రావడానికి కారణం ఏంటి? వారి మీద పరిశుద్ధాత్మ శక్తి దిగేసరికి వారిలో నుంచి భయం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. అందుకే బయట ఉన్న ప్రజలు ఏమని చెప్తున్నారు? వీరు పొద్దు పొద్దునే మందేసుకొని నాటకాలు చేస్తున్నారని చెప్పినప్పుడు వీరు గది లోపల కూర్చోలేకపోయారు. దీని గురించి ఒక వర్ణన చెప్పడానికి మనసు పుట్టింది. అడుదిడ్డంగా ఆరాధన చేసి ఆత్మాభిషేకంతో నిండి అన్ని పనులు చేసేసి బయట నుండి తాగేసి వెళ్ళిపోయాడని చెప్తే ప్రయోజనం ఏంటి? అంటే ఆలేమనుకున్నా, వీళ్ళు పిచ్చి కోతలు, వీళ్ళకి పని పాట ఉండదు, వస్తారు గోలడతారు వెళ్తారు ఇంకే పని. అంటే దాని గురించి ఒక వివరణ ప్రజలకి చెప్పకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ఇదేదో పిచ్చి కేకలు అనుకుంటారు. ఆరు అపొస్తలుల క్రియ 2వ అధ్యాయంలో వీరు ఆరాధన చేసి ఆత్మశక్తిని అనుభవించిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఆ అనుభవించిన విషయం గురించి ప్రజలకి చెప్పినప్పుడు ప్రజలు మారు మనసు పొందారు. హలో, ప్రజల రక్షణ పొందేది ఎలా? మనం బయటకు వచ్చి చెప్పినప్పుడు, మన అనుభవం మనం చెప్పినప్పుడు. మోషేకున్న అనుభవం ఏంటి? ఏ రాజు చంపేస్తానన్నారో ఆ రాజు బతికించాడు. అదా అనుభవం. ఆ అనుభవమే ప్రజల దగ్గరికి వచ్చి చెప్పినది, అయ్యో నేను చావు బతుకులో ఉన్న నన్ను దేవుడు బతికించారంటే నిన్ను కూడా ఈ బానిసత్వంలో నుంచి బతికిస్తారని చెప్పినప్పుడు ప్రజలు ఏం చేయలే, అంగీకరించలే, నమ్మలే. ఆయన పనే మానలే. మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేచ్చునేవాడు, మళ్ళీ చెప్తునేవాడు. అది వినేంత వరకు నాహా ఒక కాలం చూడండి, వర్షం లేని కాలములో ఓడ తయారు చేసుకొని ఊరంతా తిరిగి చెప్పాడు ఏమని? వర్షం వస్తుంది. కానీ అప్పటి వరకు ప్రజలు వర్షం చూడలే. వర్షం చూడలేనప్పుడు ఈ సేవకుడు ఊరంతా తిరిగి, గ్రామాలన్నీ తిరిగి, దేశాంతరం తిరిగి చెప్పాడు. తిరిగి చెప్పడం మాత్రం కాదు, ఓడని కూడా కట్టుకున్నాడు. కానీ మనుషులు ఆయన మాటలను పట్టించుకోలే.
గాని ఆయన మాటలను పట్టించుకోగలిగేటట్టుగా జంతువులు ఆయన మాటలను ఏం చేసింది? ఆలకించింది. అందుకే కదా యేసయ్య చెప్పిన మాట, నీవు గాని దేవునికి స్తుతించకపోతే ఈ రాళ్ళు దేవునికి స్తుతిస్తాయి, నీవు గాని దేవునికి స్తుతించకపోతే ఈ పసి పిల్లలు ఏం చేస్తాయి? స్తుతించుతాయి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మోషేకి కలిగిన రక్షణ ఆయన లోపల పూడ్చిపెట్టి ఉంచలే. ఇతరులకు చెప్తుండే వాడు, యేసయ్యకి కలిగిన వాక్య జ్ఞానం లోపల పూడ్చిపెట్టి ఉంచలే. ఇతరులకు చెప్తుండే వాడు, అపోస్తలులను అనుభవించిన అనుభవం పూడ్చిపెట్టి ఉంచలే. ఇతరులకు ఏం చేస్తుండే వాడు? చెప్తుండే వాడు. దాని ద్వారా ఏం జరిగేది? ప్రజల యొక్క రక్షణ సంఖ్య పెరిగేది. కారణం ఏంటి? ప్రజలకి 100 మాటలు. జ్ఞానస్వార్తల పుస్తకంలో ఒక స్త్రీ మధ్యాహ్నం వేళ నీళ్లు తోడుకోవడానికి వచ్చిన అమ్మ, ఆమె ఊరిలోకి వెళ్ళి ఆమె జీవిత సాక్ష్యం సరిగా ఉండేది కాదు, ఆమె జీవిత అనుభవం సరిగా ఉండేది కాదు, ఆమె ఆరాధన విధానం సరిగా ఉండేది కాదు. కానీ యేసయ్యను కలిసి యేసయ్య తనకు అనుభవంగా మారేసరికి, ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పేసరికి ఊరు వాళ్ళందరూ గుంపు కూడేశారు. కేవలం కొన్ని నిమిషాలే. ఆమెకేం వాక్యం గురించి అవగాహన ఉంది? ఆమెకు ఒక విషయం గురించి అవగాహన ఉంది, మసీహా వస్తాడు, క్రీస్తు వస్తాడు, అదొక్కటే ఆమెకు అవగాహన ఉంది. కానీ క్రీస్తు ఆమెకి అనుభవంగా మారేసరికి, అందుకే యేసయ్య వచ్చి అడిగే, నాకు కొద్దిగా నీరు పెట్టు. యేసయ్య ఆమెకేం చెప్తాడు? నేను ఇచ్చిన నీళ్లు కానీ తాకితే నీకేం ఉండదు, మరేనాడు దప్పికుండదు, దాహం ఉండదు. అంటే ఆమె ఏం చేసింది? ఆ బాబు ఇక్కడ ఉండి యేసయ్యను ఏం చేసింది? అనుభవంగా మార్చుకుంది, అనుభవంగా స్వీకరించుకుంది. అందుకే మోషేకి రక్షణ అనుభవం ఉంది కాబట్టే ఏ ప్రజలు ఆయన నమ్మేవాడు కాదో వాళ్ళ దగ్గరికి రక్షణ గురించి చెప్పడానికి బయలుదేరింది. యేసయ్యకి రక్షణ అనుభవం ఉంది కాబట్టే ఏం చేశారు? ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఊరూరు వెళ్ళి ఏం చేసేవాడు? రక్షణ గురించి చెప్పుకు తిరిగేవాడు. నోహ రక్షణ అనుభవించాడు కాబట్టే ఊరంతా తిరిగి రక్షణ గురించి చెప్పుకు వెళ్ళాడు. అందుకే ఈ కాలంలో ఆత్మీకులు ఏం చేయాలి? అనుభవం ఉన్నది పూడ్చిపెట్టడం కాదు, దానిని బయటికి తీసి చెప్పుకు తీరాలి. దాని ద్వారా కొన్ని విడుదలలు జరిగి తీరుతాయి. అందుకే మోషే ద్వారా ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రజలకు మొత్తంగా విడుదల లభించగలిగింది. ఆ రోజు కానీ అపొస్తలుల క్రియలు 7:25 ప్రకారంగా ఊరూరు ప్రతిరోజు వెళ్ళి ఊరోళ్ళకి చెప్పకపోయి ఉంటే దేవుడు వేరే వ్యక్తిని వెతుక్కును ఇశ్రాయేల్ ప్రజల్ని విముక్తి పరచడానికి. ఆలోచించి చూడండి. అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, చిన్న 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 పనుల్లో విశ్వాస యోగ్యముగా ఉంటేనే దేవుడు నీకేం చేసేది. మనం చిన్నదానినే ఏం చేయట్లే, విశ్వాసయోగ్యంగా సమర్పించుకోవట్లే. అందుకే మోషే దగ్గర నుంచి నేర్చుకోగలిగిన మాట, ప్రజలు ఆయనని వినలేనప్పుడు కూడా ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తుండేవాడు. నాహ కాలంలో ప్రజలు ఆయనని ఎంత హీనంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన పని ఆయన ఏం చేయలే. మన అనుభవమే మనం ఏం చేయగలిగేది, ఇతరులకు చెప్పగలిగేది. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మా సారాంశం, నీ ఆత్మీకత నీకు అనుభవమే మారాలి. అనుభవం ఉంటేనే నువ్వు దానిని ఏం చేయాలి, ప్రకటించగలిగేది. నీవు ఆత్మాభిషేకం గల అనుభవం ఉంటేనే ఆత్మాభిషేకం కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేయగలిగేది. నీకు వాక్యం గురించి అనుభవం ఉంటేనే వాక్యం ఇతరులకు ఏం చేసేది, చెప్పగలిగేది. నీకు విత్తనం వేయడం తెలిస్తేనే నువ్వు విత్తనం వేయగలిగేది.
అందుకే నీకు దొరికిన దానిని ఏం చేయాలి? దాచిపెట్టి ఉంచడం కాదు, అది స్వార్థత. ఆ స్వార్థం అన్న సాతాన్ని ఈరోజు చంపండి. అభయం అన్న సాతాన్ని ఈరోజు ఏం చేయండి? దూరపరచండి. జరగదు అని చెప్తున్న దానిని ఏం చేయండి? ఈరోజు దానిని దేవుని సన్నిధిలో పెట్టండి. దానిని దేవుడు ఏం చేయగలుగుతారు? కారణం ఏంటో తెలుసా? మోషే యొక్క ప్రయత్నం వ్యర్థం కాలే. ప్రజల్ని రక్షించడానికి వెళ్ళినప్పుడు అంగీకరించలేదని చెప్పి ఆయన ప్రజల్ని రక్షించడానికి వెళ్లకుండా ఉండలే. ప్రతిరోజు వెళ్తుండేవాడు, ప్రతిరోజు పట్టించుకునేవాడు, ప్రతిరోజు చెప్తునేవాడు. ఆపలే, ఎందుకంటే ఆయనకు ఒక్క విషయం తెలుసు, ఈరోజు జరగలేదు రేపు జరుగుతుంది, రేపు జరగలే ఎల్లుండి జరుగుతుంది, ఎల్లుండి జరగలే అవతలండి జరుగుతుంది, ఏదో ఒక రోజు నేను దానిని జరిపించి తీరుతా. ఇదే ఆత్మీకుల లక్షణం. ఈరోజు స్వస్థత అవ్వలేదా, రేపు స్వస్థత అవుతుంది, రేపు అవ్వలేదా అవతల ఎల్లుండి అవుతుంది. నేను అయ్యినంత వరకు నేనేం చేస్తా, దీన్ని వదలను. ఆ మనసు మోషేకుంది. ఆ మనసే ఏసయ్య కూడా ఉంది. అందుకే ఈరోజు రాత్రి వేళ తెలుసుకోవాల్సిన విషయం, మన 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 జీవితానుభవం ఎలాగుంది? రెండుసార్లు చెప్పి వినలేదు, నాలుగుసార్లు ప్రార్థన చేసి ప్రార్థనకు జవాబు దొరకలేదు అని చెప్పేసి ఆపేసే దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకే మోషే చేసిన పని, ఇస్రాయేల్ ప్రజలు రక్షణ అనుభవించి ఐగుప్త దేశంలో బయటికి వచ్చినంత వరకు ఆయన పని ఆయన ఆపలే. అది యథార్థ ఆత్మీకుల లక్షణం. వర్షం పడనంత వరకు ఏలియా ప్రార్థన ఆపలే. దేవుడు అద్భుతం చేయనంత వరకు దేవుని విడిచిపెట్టలే. అందుకే దేవుడు మోషేనే ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలకు యాజకునిగా, ప్రవక్తగా, సేవకునిగా దేవుడు అంగీకరించారు. ఎందుకు? ఆత్మలు లేని కాలంలోనే ఆత్మ కొరకు దాహం. మనుషులు ఆయన మాట పట్టించుకోలేనప్పుడే దేవుడు ఆయనను చూచేశారు. దేవుడికి అర్థమైంది, మాటలు మనుషులు పట్టించుకోలేనప్పుడు కూడా నా పని సక్రియంగా చేస్తున్నాడు, ఈడేనా సేవకుడు. మిగతా వాళ్ళందరి గోధుమ వారి పొలములు ఉన్న సరుకులు అన్య దేశస్తులు తీసుకెళ్లినప్పుడు గిదియోను ఒక్కడే ఆయన పొలం నుంచి దొరికింది. ఆయన సొంతంగా ఏం చేసుకున్నాడు? దాచుకొని సంపాదించుకున్నాడు. దేవుడు ఆయననే వెతికింది, మిగతా ఒక్కడిని కూడా వెతకలే. మిగతా వాళ్ళు అక్కర్లేదు, ఎందుకు? పనికి రానోడు. ఈ గిదియోను ఒక్కడు చాలు. గిదియోను ఒక్కడిని వెతకడం వలన గిదియోను పోలికలో ఉన్న 300 మందిని దేవుడు వెతికారు. హలో, గిదియోను ఒక్కడు దాచుకొని సంపాదించుకోగలిగితే తన ఆస్తి సాతానికి ఇవ్వకుండా, తనకు కలిగిన పరిచర్య దాచిపెట్టకుండా, తనకు కావాల్సిన వసం సంపాదించడానికి చూపించిన ప్రయత్నం, ఆయన మూలంగా 300 మంది ఏం చేయగలిగారు. ఆ గిదియోనికి కలిగిన అదే అనుభవం వారిలో ఒకటి రాగలిగింది. అందుకే వారు యుద్ధానికి వెళ్ళగలిగారు. మోషేకి కలిగిన ఆ కాలంలో ఎవరు ఆయన పట్టించుకోలే, కానీ మోషేనే దేవుడు వాడుకున్నారు. ఎందుకు? ఇశ్రాయేల్ ప్రజలను ఆరాధన విధానంలోకి తీసుకురావడానికి. అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన మాట, నీ ఆత్మీకుడు అయితే నీ ఆత్మిక గుణం ఏం చేయాలి? ఇతరులకు చెప్పి తీరు. నీకు ఇప్పుడు ఉన్న పరిచర్య నువ్వేం చేయి. జరగలేనప్పుడు
దేవుడు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితి చూసే భవిష్యత్తులో ఉన్నది నీ చేతికి ఇవ్వగలిగేది. కేవలం ఆత్మీకులు ఆత్మీకులు రక్షణ పొందినవారో రక్షణ పొందినవారని చెప్పుకు తిరగడం కాదు. ఆ అనుభవాన్ని ఏం చెయ్యండి, ప్రజలు అనుభవించలేనప్పుడు చెప్ప ఇచ్చి చూడండి. అది మోసే దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగేది, ఏసై దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగేది. వాళ్ళ ఆత్మీకులే, ఆత్మిక పశ్చాత్తలంలో పెరిగిన వారే, వాక్య జ్ఞానము కలిగిన వారే. దాని ప్రజల యొక్క వేదనను వారు ఏం చేయలేకపోయారు, చూచుకోలేకపోయారు. మన బైబిల్ గ్రంథాన్ని రాసిన విలియం కేరీ గారు తన సొంత దేశం విడిచిపెట్టి ఇండియాకి రావడానికి కారణం ఏంటి? విలియం కేరీ జీవించిన దేశంలో అందరి చేతిలో బైబిల్ ఉంది, అందరి ఇళ్లలో బైబిల్ ఉంది, అందరి షాపులో బైబిల్ ఉంది, అందరి హోటల్లో బైబిల్ ఉంది. ఇండియాకి వచ్చినప్పుడు ఒక్కడి చేతిలో కూడా బైబిల్ లేదు. చూసినప్పుడు మనసు పగిలింది. ఆయన సేవకుడేం కాదు, ఆయన ఏ పని చేసేవాడు తెలుసా, చెప్పులు కుట్టుకునేవాడు. ఆయన నివసించిన దేశంలో అందరి ఇంటికాడ 4, 5, 10 బైబిల్, ప్రతి హోటల్లో ప్రతి షాపులో ప్రతి చోట్ల బైబిల్, ప్రతి మనిషి చేతిలో బైబిల్ ఉండేది. ఇండియాకు వచ్చినప్పుడు ఒక్కడి చేతిలో బైబిల్ లేదు. ఒక గ్రామంకి వెళ్ళినప్పుడు ఒక భాష, ఇంకో గ్రామంకి వెళ్ళినప్పుడు ఇంకో భాష, ఇంకో గ్రామంకి వెళ్ళినప్పుడు ఇంకో భాష. ఏ భాషలో రాయాలో ఆయనకు అర్థం కాలే. ఈరోజు నువ్వు అత్తుకొని 230 రూపాయలు వేసుకొని బైబిల్ అట్టుకొని తిరుగుతున్నావు కదా, ఆయన చెమట కన్నీరు సమర్పణ. ఆయన వచ్చి చేసిన పనంటే తెలుసా, ఉన్న దేశంలోకి వచ్చి చెప్పులు వ్యాపారం, చెప్పులు కుట్టుకుంటూ దొరికిన డబ్బులు సంపాదించి సంపాదించి బైబిల్ గ్రంథాన్ని వారి వారి భాషలో తర్జిమా చేసి పెట్టాడు. వెస్ట్ బెంగాల్లో వచ్చి బెంగాలీ భాషలో తర్జిమా చేశాడు, మిగతా భాషల్లోకి తర్జిమా చేసి పెట్టాడు. అది ఏమైంది, ఆయన పని ఏమైందంటే కాల్చివేయడానికి ప్రజలు ఎన్నో పనులు చేశారు, కాల్చేశారు. ఆయన ఆగిపోలే. రాగలే, పోతే కాలితే కాలింది. ఎన్నోసార్లు ఆయన ప్రింటింగ్ మెషిన్లో ప్రింటింగ్ కోసం అన్ని పెట్టింది, కాలిపోయింది, మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ రాసుకున్నాడు. ఒక విషయం మనసులో నిర్ణయించుకోడు, నేను ఈ దేశానికి వచ్చానా వారి భాషలో బైబిల్ రాసి ఇచ్చేసేస్తాను. ఇది రాయడం వలన ఏం జరిగిందో తెలుసా, తన భార్య పిచ్చిదైపోయింది, పిల్లలు చనిపోయారు, సమాధికి ఒక్కడు రాలే. దేవుని వదిలే విషయం తర్వాత పని, ఏ పని, ఏ దర్శనముతో వచ్చాడు, ఆ దర్శనం వదలలే. చచ్చే ముందు ప్రతి మనిషి చేతిలో బైబిల్ అందించేసేస్తాను. ఆయనకున్న దర్శనం చూడండి, త్వరగారు, భాష తెలియదు, ఊరు కాని ఊరు, మనుషుల సహాయం లేదు, భార్య పిచ్చిది, పిల్లలందరూ జబ్బు వచ్చి చచ్చారు. కానీ ఆయన ఆయనకున్న ఆశ, ప్రతి మనిషి చేతిలో బైబిల్ ఇచ్చేసేస్తా, నేను చేయగలిగింది ఇంతే. ఊరు ఊరు తిరిగి భాష నేర్చుకున్నాడు, మనుషులు ఆయన కొట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో పెద్ద జాతి చిన్న జాతి దొరలను మనుషులు అంగీకరించేవారు కాదు. తన్నేవారు, కొట్టేవారు. అయినా ఈయన ఏం చేసేవాడు, వీధి వీధి తిరిగి భాష నేర్చుకునేవాడు. ఆ కష్టార్జితమే ఈరోజు ఇండియా దేశంలో ప్రతి మనిషి చేతిలో ఏం రాగలిగింది, బైబిల్ రా గ్రంథం రాగలిగింది. ఈరోజు ఆయన పేరు మీద యూనివర్సిటీ ఉంది, ఈరోజు ఆయన పేరు మీద ఏముంది, బైబిల్ ప్రింటింగ్ కేంద్రాలు ఉన్నాయి. కారణం ఏంటి, ఏమీ లేని సమయంలో ఆయనకు దేవుని కొరకు చేయడానికున్న మనసు. పరిస్థితిని ఆయన చూడలే, జీవిత అనుభవాన్ని ఆయన చూడలే,
చేతిలో లేనిది ఏమి ఆయన చూడలే. ఉన్నది ఒకే దర్శనం. నా దేశంలో అందరి చేతిలో బైబిల్ ఉంది కదా, ఈ దేశంలో కూడా నేను చచ్చిపోయే ముందు అందరి చేతిలో బైబిల్ అందించేసే చేస్తా. ఈరోజు ఏం జరిగింది, ఈ కాలంలో ఇప్పుడు ఏం జరిగింది, ప్రతి మనిషి చేతిలో బైబిల్ వచ్చింది. ఆ రోజు ఆ మనిషి రాయకపోతే ఈరోజు బైబిల్ నీ చేతికి రాకపోయిండేమో. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఆత్మీకుడైన మోషే రక్షణ అనుభవించాడు కాబట్టి ఆ రక్షణ అనుభవంలో ఉండడం మాత్రం కాదు, అది ఏం చేసేవాడు, ప్రజలకు ఇచ్చి వారిని కూడా రక్షణ పరచడానికి మనసు చూపించాడు. యేసయ్యకు వాక్య జ్ఞానం ఉంది కాబట్టి వాక్యం సంశయించుకొని ఉంచడం కాదు, అది ఇతరులకు ఏం చేశాడు, పంచిపెట్టడం. దాని మూలంగా ఐగుప్త దేశములో ఉన్న ప్రజలను రక్షించడానికి దేవుడు మోషేని వాడారు. ఈరోజు రాత్రి నేను ఒక ప్రశ్న అడిగి ముగించేస్తున్నాను, దేవుడు నిన్ను నమ్మొచ్చా? దేవుడు నిన్ను నమ్మగలుగుతారా? నీ పనులు దేవునికి నమ్మకం కలుగుచున్నదా? ఇప్పుడున్న పరిస్థితిలో ఏమి కనిపించలేనప్పుడు, ఏమి జరగదు అనిపించినప్పుడు ఏదైనా జరిపించగలుగుచున్నావా? ఎవరు పట్టించుకోలేనప్పుడు, ఎవరు దర్శించుకోలేనప్పుడు, ఎవరు ఆయన గురించి ఆలోచించలేనప్పుడు మోషే ఆగలే. ఆయన ప్రజల దగ్గరికి పరిగెడుచుండేవాడు, ప్రజలకి చెప్తుండేవాడు, దేవుడు నన్ను రక్షణ ఇచ్చాడు, మీకు ఇస్తాడు, ఈరోజు కాకపోతే రేపు రక్షణ మందే చెప్పి 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 ఇశ్రాయేల్ ప్రజలకు రక్షకుడిగా మారగలిగాడు. యేసయ్య కూడా చేసిన పని అదే. యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యని ఎవరు పట్టించుకోలే, యేసయ్యని ఎవరు ఆలకించలే, అయినా తన పనిని ఆయన ఆపలే. ఇలాగే ఆత్మీకులను దేశం ఎరిగేది, ఇలాగే ఆత్మీకులు దేశాన్ని స్వతంత్రించేది, ఇలాగే ఆత్మీకులు ఆత్మలను సంపాదించేది, ఇలాగే ఆత్మీకులు దేవుని నామాన్ని ఘనపరిచేది. అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక విషయం నీ మనసాక్షికి నీవే అడిగి తీరు. నీకు కలిగిన జ్ఞానములు, నీకు కలిగిన అవగాహనలు, నీకు కలిగిన శ్రేష్టతలు నిన్ను దేవుడు నమ్మొచ్చా? నమ్మగలుగుతారా? ఆ నమ్మకం ద్వారా ఆత్మను సంపాదించగలుగుచావా? ఈరోజు రాత్రి వేళ నీ మనసాక్షికి నీవే అడిగి తీరు. ఒక నిర్ణయం నీవే తిరిగి అలా దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు తీసుకుతీరు. ఆ మోషేకి కలిగిన అనుభవములు, ప్రజలు ఆయనను పట్టించుకోలేనప్పుడు తన పని ఆయన బాధ్యతగా చేశాడు. అది జరుగుతుందో లేదో ఆయన ఆశించలే, కానీ జరిపించడానికి ఒక రోజులో కాదు ఐగుప్త దేశంలో నుంచి ఇస్రాయేల్ ప్రజలు బయటకు వచ్చింది. దానికి వెనకాతల మోషే కాల్చిన ప్రయత్నం ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆత్మీకులు ఈ కాలంలో దేవుని కొరకు నిలబడడానికి దేవుడు సహాయపరుచును గాక అని కోరుకుంటూ దేవుని కసన్న సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా దేవా మేము మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. మోషేని దేవా ఆత్మీక తలంపుతో, ఆత్మీకతతో దేవా నీవు పెంచి పెద్ద చేసి దేవా ఆయనకి ఇచ్చిన రక్షణ విధానాన్ని దేవా ఆయన స్వార్థత కోరుకొని ఉండలే, ఆయనకు దొరికిన శ్రేష్టతను అనుభవించుకొని రాజుగారి ఇంట్లో సుఖం అనుభవించి కూర్చోలే, ఆయన ప్రజల దగ్గరికి పరిగెట్టి వెళ్ళి తన కుటుంబీకులు, తన మిత్రులు వేదన అనుభవించి బానిసత్వంలో పడి ఉన్న వారిని చూచినప్పుడు ఆయన మనసు ఏం చేసేది, రక్షణ విధానం కొరకు కుదిపేది. ప్రజలు ఆయనను అంగీకరించలేనప్పుడు కూడా తన పరిచర్యను తనకు కలిగిన విధానములుగా చేసి పెట్టివాడు. దాని మూలంగా మోషేని దేవుడు ఏం చేశారు, రక్షకునిగా నిలబెట్టారు ఇశ్రాయేల్ ప్రజలకు నడిపించుటకు. దేవా యేసయ్య కూడా తన జీవిత కాలములో ఆయన కూడా ఏం చేసి ఆయనకి కలిగిన వాక్య జ్ఞానం ప్రజలకు ఏం చేసేవాడు, అందించుచు. ఆలకించలేని ప్రజల మధ్య
దేవుని నామాన్ని గణపరచుచు, ఆత్మీకతను రుజువుపరచుచు, తండ్రి పనిని కొనసాగించుచు నీ వారు. దేవా, అలాంటి యొక్క తత్వం మాలో దయచేయండి. దేవా, మేము ఆత్మీకులని చెప్పుకు తిరగడమే తప్ప ఆత్మీకతకు కలిగిన గుణాలు దేవా జీవిత అనుభవంలో కొన్ని కొన్నిసార్లు దాచి పెడుతున్నాం దేవా. వాటిని ఈరోజు రాత్రి వేళ దేవా తెరిచి బయటికి రావడానికి మమ్మల్ని సహాయపరచండి. ఈరోజు వాక్యాంశాలు విని దేవా హృదయంలో నొచ్చు పొందుకొని దేవా సమర్పణ తీసుకున్న విద్యపై బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి మనోనేత్రాన్ని వెలిగించండి దేవా. వారికి కలిగిన అనుభవాల్లో ఆత్మీయతను రుజువుపరిచేటట్టుగా దేవా పలికిన మాటల్లో నడిచిన విధానములో దేవా ఆత్మీయతను రుజువుపరిచేటట్టుగా ఈ కాలంలో మోషేలాగా మేము మారుటకు, మోషేలాగా మా పరిచర్యను మేము కొనసాగుటకు, ఏసయ్యలాగా జీవించుటకు, ఏసయ్యలాగా పరిచర్య చేయుటకు, ఏసయ్యలాగా ఉపదేశించుటకు దేవా మమ్మల్ని నేర్పించుము దేవా. దాని ద్వారా అనేక ఆత్మీయతను సంపాదించుటకు మమ్మల్ని సహాయపరచండి. ఇంతసేపు సూటిగా వాక్యాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామం అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవ ఈ వాక్యాలు ఆలకించిన సకల బిడ్డలతో దేవర్ని రెండో రాకడ వరకు తోడైందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. శ్రీధర్ ప్రైజ్ లార్డ్. అనిలయ్య గారు ప్రైజ్ లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ మౌనత్ర దేవానికి వందనాలు. అనిలయ్య గారి గురించి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, తన సేవా పరిచర్యను బలపరచండి. తనకి ఇచ్చిన కుటుంబం బట్టి వందనాలు. నమ్మగారిని దీవించండి, ఇద్దరు పిల్లల్ని దీవించండి, ఆరోగ్యం బలం శక్తిని ఇవ్వండి దేవ. సేవా పరిచర్యలు బహుబలంగా వాడబడుటకు ఆత్మిక అభిషేకముతో దేవ జీవితాన్ని కొనసాగించడానికి సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్లాడ్ గారు ఓకే, రేపు కలుద్దాం. ఓకే శ్రీధర్ ప్రైజ్లాడ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. శ్రీధర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం బలం శక్తిని ఇవ్వండి. దేవి కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేవిని దీవించండి. అదే రీతిగా దేవ అమ్మ నాన్న కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించండి. దేవ పోయిన రోజుల్లో ఉన్న అనారోగ్యతల బలహీనతలు యేసు నామములో దూరపరచండి, ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి. అదే రీతిగా ఆమోస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఆమోస్ని దీవించండి. అదే రీతిగా పాప కోసం ప్రార్థన చేస్తున్నాను, పాపని కూడా దీవించండి, ఆరోగ్యం బలం శక్తిని ఇవ్వండి. దేవ చదువు విషయంలో సహాయపరచండి. అక్కడ ఉన్న ఆదిలక్ష్మి గారి గురించి వందనాలు, ఆమెను కూడా దీవించండి. ఆరో దేవ సహాయపరచండి. అక్కడ ఉన్న సంఘబడిలను దీవించండి, ఆత్మీయతలో నిలబెట్టుటకు సహాయపరచండి. దేవ నీ సన్నిధిలో ఇంకా ఇంకా బలపడుటకు సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు.